మిత్రులారా నమస్కారం ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి అభిమానులారా నమస్కారం ఈ వీడియో ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే తెలుగు చలనచిత్ర సీమలు రారాజులుగా వెలిగిన అక్కినేని నాగేశ్వరరావు రామారావు గారి యొక్క వారి గౌరవాన్ని పెంచే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నాగేశ్వరరావు గారు 1941లో సినీ ఫీల్డ్కి వస్తే రామారావు గారు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు నాగేశ్వరరావు గారు 2013-14 వరకు చనిపోయే వరకు నటిస్తే రామారావు గారు మధ్యలోనే సినిమా ఫీల్డ్ వదిలి రాజకీయాలకు వెళ్ళారు నేను ఇది ఎందుకని చెప్తున్నానంటే వారిద్దరూ రెండు కళ్ళు లాంటి వారు గొప్పవారు అని కొందరు అంటూ ఉంటే మరికొందరు అజ్ఞానముతో అవివేకముతో నాగేశ్వరరావును రెండో స్థానంలో ఇంకో కొంచెం కించపరిచి ఇంకో స్థానం తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకు తప్పదు ఇద్దరు గొప్పవాళ్ళు ఒక రకంగా నా వరకు చెప్తే నాగేశ్వరరావే రామారావు కన్నా సినీ ఫీల్డ్కి ఎక్కువ సేవ చేశారు నేను అంటూ ఉంటాను అందుకు తగు ఆధారాలు రుజువులు ఉన్నాయి ఇప్పుడు చెప్పబోతాను ఇదే కదా ఇది ఒక చిన్న వీడియోనే తర్వాత చాలా వీడియోలు ఉన్నాయి ఈ వాదన చాలా రోజుల నుంచి జరిగింది ఎవరు గొప్ప అని ఒకవేళ మీరు రామారావే గొప్ప అనుకుంటే ఏ రకంగా అవార్డులోనా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపాల్కి ఆవిడ రఘుపతి ఇలాంటి పొందిన అక్కినేని నాగేశ్వరరావు ఎక్కడ ఒక్క పద్మశ్రీ మాత్రం పొందిన రామారావు ఎక్కడ సినీ ఫీల్డ్కు 75 సంవత్సరాలు సేవ చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఎక్కడ 35 ఏళ్లలోనే సినీ ఫీల్డ్ వదిలేసి రాజకీయాలకు వెళ్ళిన రామారావు ఎక్కడ విదేశీ పయనములైనా పురస్కారాల్లోనా సన్మానాల్లోనా అవార్డులు రివార్డులు పురస్కారాలు ఏ రకంగా తీసుకున్నా కూడా సినీ సేవలోనా లేక తెలుగు మా ఆంధ్రప్రదేశ్కు సినిమా తీసుకురావాలని కూడా తపనతో ఏమైనా సరే అది సక్సెస్ కావడంలోనా ఎక్కడ ఎక్కడ రెండో స్థానం ఉంది చూపండి చెప్పండి ఈ సోన్ సో స్థలంలో రెండో స్థానం ఉందని 1948లోనే బాలరాజు రిలీజ్ అయింది అప్పుడు రామారావు చిన్న హీరో అప్పుడే వాడలా జూబ్లీ ఆడింది బాలరాజు ఆ తర్వాత 53లో దేవదాసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మరెన్నో మూగ మనుషులు ఎన్నో నో డౌట్ రామారావు గొప్ప నటుడు కానీ తెలుగులో ఒక వ్యాకరణంలో ఒక మాట ఉందండి రూపకాలంకారం ఉపమా అలంకారం అని ఉపమా అలంకారం అంటే ఆయనలాగా ఈయన గొప్ప నటుడే అంటే ఆయనలాగా ఈయన గొప్ప నటుడే ఏంటి ఒప్పుకో అందుకని చెప్పండి రూపకాలంకారం రామకృష్ణులు ఇద్దరు అవతార పురుషులు సత్యం శివం అలా ఇద్దరు గొప్పవాళ్ళు అలా చెప్తే కొంతవరకు సాటిస్ఫై అవుతాం కానీ నాగేశ్వరరావు రెండో స్థానం తీసుకురావడం ఏంటి ఏ ఉద్దేశంతో అసలు అభిమానులారా మీరు నాగేశ్వరరావు రెండో స్థానంలో పెట్టారు కానీ రామారావు గారు ఏ రోజు నాగేశ్వరరావు రెండో స్థానం పెట్టలేదు ఆయనకు తెలుసు నాగేశ్వర సామర్థ్యం ఏంటో 80% ఆడవాళ్ళు అభిమానించే హీరో నాగేశ్వరరావు 40-30-40% మగవాళ్ళు అభిమానిస్తారు అప్పట్లో అనేవారు ఏమనేవారంటే బీడి రామారావు అయితే సిగరెట్ నాగేశ్వరరావు సారాయి రామారావు అయితే విస్కీ రామారావు అని సారీ సారాయి రామారావు అయితే విస్కీ నాగేశ్వరరావు అని టీ రామారావు అయితే కాఫీ నాగేశ్వరరావు అని అప్పట్లో మా చిన్నప్పుడు 60 పైసలు టికెట్ ఉన్నప్పుడు ఫ్లోర్ మొత్తం ఫుల్ రామారావు సినిమా ఫుల్ అయిపోతే ఓ 10 టికెట్లు కట్ అయితే చాలా నాగేశ్వరరావు ఫుల్ అయిపోతుంది అది ఆ రకంగా ఇద్దరు ఎవరికి తగ్గకుండా వాళ్ళు ఉన్నంత వరకు కానీ ఒక క్యాలిక్యులేషన్గా తీసుకెళ్తే నాగేశ్వర గొప్పతనం మీకు చెప్పాలి నేను అవార్డులు మీకు తెలుసు రివార్డులు మీకు తెలుసు సినీ సేవ మీకు తెలుసు ఈ రోజుకి కూడా తెలుగు సినిమా మీరు ఎక్కడైనా చూస్తూ ఉంటే ఈ రోజు టుడే టైటిల్స్ చూడండి ఏదో ఒక చోట అన్నపూర్ణ కానీ ఏఎన్ఆర్ కానీ కనిపిస్తున్నది ఆయన స్థాపించిన ఆ యొక్క అన్నపూర్ణ స్టూడియో తెలుగుదేశానికి రాలేదా తెలుగుదనానికి ఆంధ్రప్రదేశ్కు ఆ సినీ ఫీల్డ్ రాలేదా వచ్చిన దానికి కారణం ఎవరు మీకు తెలియదా తెలుగు సినిమా తల్లికి ఆ కళామ తల్లికి సేవ చేయడంలో అక్కినేని పాత్ర ఎంతో మీకు తెలియదా అంతెందుకండి రామారావు గారు ఎప్పుడు నాగేశ్వరరావు తక్కువ అంచనా వేయలేదు కొన్ని ఉదాహరణలు మేము చెప్తున్నాను చాణక్య చంద్రగుప్త సినిమా కథ రాసి
నాగేశ్వరరావు కోసమే ఆ పాత్రను క్రియేట్ చేసి నాగేశ్వరరావు ఏం చేస్తాడు, మీరు చేస్తారా, నేను చేయాలనుకుని, లేదు బ్రదర్ నువ్వు చేస్తాడు చేయి అనే మొదటి పేరు చాణక్య అని పేరు నాగేశ్వరరావు పెడితే, వారి సమీప బంధువులు సినిమా తీస్తామంటే సత్యం శివంలో సత్యంలో నాగేశ్వరరావుకి ఇవ్వలేదా, రామకృష్ణ సినిమాలో ఈక్వల్ షే రోల్స్ వాళ్ళు పంచుకోలేదా, అంతెందుకు గుండమ్మ కథ సినిమాకు పేరు పెట్టేదానికి ఎందుకు వెనుకడు గేశారు, ఎవరి పేరు ముందు పెట్టాలి, ఆ రకంగా ముందు నుంచి ఇద్దరి మధ్య ఆ పోటా పోటీ వస్తున్నప్పుడు కొంతమంది విలేకరులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది అవివేకులు ఏదో ఒక రకంగా నాగేశ్వరరావును కించపరచాలని, రెండో స్థానం ఇవ్వాలని మీరు ప్రయత్నించడం అది మీ అవివేకం. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన అభిమానులు ఈరోజు రాజకీయ అండదండ లేకుండా ఈరోజు రామారావు పేరున శతజయంతి ఉత్సవాలు అవి ఇవి జరుగుతున్నాయంటే ఈ విషయం నన్ను క్షమించండి, ఒక్క రాజకీయ అండదండలతోనే జరుగుతున్నాయి. ఒకసారి రామారావు రాజకీయాలు లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది అప్రస్తుతం సినిమా ఫీల్డ్ వరకు, సినిమా ఫీల్డ్ వరకు అవార్డులు, రివార్డులు, పురస్కారాలు, ఆ తర్వాత లాంగ్ జర్నీ 1941 నుండి 2013 వరకు, అసలు భారతరత్న ఇవ్వాలంటే ఆ ఫీల్డ్లో ఆయన ఎంత గొప్పగా సేవ చేశాడు అని ఆలోచించారు. ఆ రకంగా చూసుకుంటే ఏ నటుడు చేశారు? ఇంకా మీరు చెప్పవచ్చు రామారావు ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేశాడు, అరే ఆర్ కృష్ణ గారు కూడా చేశాడండి 300 పైన, ఆయన గొప్ప నటుడే. ప్రేమ్ నజీర్ ఆయన మలయాళ నటుడు, 600 సినిమాలు చేశాడు, అది కాదు గొప్ప. ఏ సినిమాకి ఏ రకంగా ఆదరణ వచ్చింది, ఏ సినిమా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది? సరే, ఒక సంవత్సరం రామారావు, ఒక సంవత్సరం నాగేశ్వరరావు డామినేట్ చేసుకుంటూ వచ్చారు. ఒక సందర్భంలో అడవి రాముడు చాలా గొప్ప హిట్ కావడం, ఇంక దానికి మించిన ఆ హిట్ లేదు, నాస్తి నాస్తి అనుకున్నారు. తర్వాత 2-3 సినిమాలు రామారావు హిట్ ఇచ్చిన తర్వాత ఏమైంది మీకు తెలియదా? ప్రేమాభిషేకం 8+1 9 కేంద్రాలు 1 ఇయర్ ఆడింది, ఎన్నో కేంద్రాలు, ఎంతో 23 లక్షలు ఖర్చు పెట్టి 6.5 కోట్లు వసూలు చేసింది. సరే, మరో విషయం, రామారావు చెందిన ఏ సినిమా 100 రోజులు కూడా ఎవరు వచ్చేవారు చీఫ్ గెస్ట్గా? నువ్వు ఎందుకు సమాన హీరో కానప్పుడు ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? మీరంటూ ఉంటారా ఈక్వల్ కాదు, లేకపోతే ఆయన రెండో స్థానం ఎప్పుడు ఎందుకు పిలవాలి? అందుకని గొప్ప హీరోని పిలుచుకోండి. కానీ రామారావు ఏ రోజు ఆయన మాట లేదు, ఏ ఫంక్షన్ ఉన్నా కూడా బ్రదర్నే పిలవాలి. అంతెందుకు ఆయన సీఎం అయిన తర్వాత 7 ఎకరాల మీద కన్నేసి అక్కడికి పోలీసు పంపించి దాన్ని ఆక్యుపై చేసుకుంటా అని చెప్తే అక్కినేని నాగేశ్వరరావు తన పౌరుషాన్ని అలాగే ఉంచుకొని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు రామారావు ముఖ్యమంత్రిని. పోలేదు, కలవలేదు, ఆయనకు సన్మానం చేస్తామంటే నేను రానని చెప్పి పోండి అన్నా సార్. ఒక్కసారిగా ఆయన సీఎం అయినారు, సన్మానం జరుగుతుంది, ఇటు చూస్తే నాగేశ్వరరావు లేడు. ఒక్కసారిగానే నా బ్రదర్ లేని ఈ సన్మానం నాకెందుకు? బ్రదర్, నాతో ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను మన్నించు బ్రదర్, నేను మీ ఇంటికి వస్తున్నాను బ్రదర్. ఎందుకు చెప్పారు రామారావు మాట? కాదా, చెప్పలేదా, మీ తెలియదా? ఆయన ఎంతో గౌరవించాడు నాగేశ్వరరావు అంటే అభిమానం. అందుకు ఒక నిదర్శనం ఒక్కటేనండి, రేపు రాత్రి, ఈరోజు రాత్రి 3 గంటలకు చనిపోయే ముందు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి బ్రదర్ మీతో మాట్లాడాలి. ఎవరితో చెప్పుకుంటారండి మనసులోని బాధను? తన మిత్రుడితో, తనకు సమాన వ్యక్తులతో, తనకన్నా గొప్ప వాళ్ళతో చెప్పుకుంటారు. అలాంటి రామారావు నాగేశ్వరరావు అంత మర్యాదిస్తే కొంతమంది విలేకరులు, కొంతమంది అవివేకులు, అభిమానులు నాగేశ్వరరావు రెండో స్థానం ఇచ్చి మీ రామారావు గౌరవాన్ని తక్కువ చేసుకుంటున్నారు. నాగేశ్వరరావు గొప్ప నటుడని చెప్పండి, రామారావు ఆటోమేటిక్గా గొప్ప నటుడు అవుతారు. అంతేగాని నాగేశ్వరరావు ఏంటి, ఇది మొదటి వీడియో మాత్రమే, ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు రామారావు అంటే ఇష్టం. ఆయనతో ఒకసారి నేను కలిసి ఫోన్ చేశాను, గొప్ప నటుడు, కానీ సినీ ఫీల్డ్ వరకు, సినిమా సేవ వరకు, కళామ తల్లిని హైదరాబాద్కు తీసుకురావడంలో, అవార్డులో రివార్డులో పొందడంలో, ఎన్నోసార్లు విదేశాల్లో వెళ్ళి సన్మానం పొందడంలో అక్కినేనికి ఉన్నంత అపార అనుభవం రామారావు లేనప్పుడు రెండో స్థానం ఎందుకు అవుతుంది అంటున్నాను నేను. ఒక రకంగా చేస్తే మొదటి స్థానం నాగేశ్వరరావుదే. ఇది మొదటి వీడియో, మీరు కావాలంటే
భవిష్యత్తులో ఏ రికార్డులు రివార్డులు ఏదైనా మీరు చర్చ జరపాలంటే టీవీలో అయినా సరే ఎక్కడైనా సరే వీఆర్ రెడీ. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. అక్కినేనికి రెండో స్థానం ఎటువంటి పరిస్థితులు కాదు కాదు కాదు. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లు మీ మిత్రుడు.